వెల్కమ్ టు మా ఫ్యామిలీ స్పెషల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర అండి. ఇది నా స్టైల్లో ఎలా తయారు చేశానో చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలండి. ఈ విధంగా పల్లీలు అన్నింటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మీ ఇష్టం అండి, పొట్టు తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. నేనైతే అలానే ఉంచి గ్రైండ్ చేశాను. నెక్స్ట్ అందులో గల్లుప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను, అందుకని కారం ఎక్కువ వేసాను. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అందులో పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి అండి 1 టీ స్పూన్. ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, వేయించిన నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం పల్లీలు గ్రైండ్ చేసిన తర్వాతనే వీటిని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం చక్కెర వేసుకోవాలి, ఆప్షనల్ అండి. చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటాం. కొంచెము వేసుకొని ఇలా వంకాయలన్నిటినీ కూడా కాడలు ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ వంకాయలన్నీ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేసుకుంటే మనకు అలా వస్తుంది. దాంట్లో ఈ పొడిని అంతా కూడా ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. అలా అన్ని వంకాయలని కూడా కట్ చేసి ఫిల్అప్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన ఆ పొడిని అలానే పెట్టుకోవాలి. మనం కర్రీ గ్రేవీకి అది వాడతామన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనికి, ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ కర్రీ మేము నూనె వంకాయ కూడా అంటాము, అంత ఆయిల్ ఉంటుందన్నమాట ఈ కర్రీలో. సో ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఇలా టమాటో పీసెస్ అన్నీ కూడా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, దీన్ని చాలామంది చింతపండు పులుసుతో చేస్తారంటే, నేను టమాటోతో చేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇలా వంకాయలన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వంకాయలు మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వంకాయలంతా కూడా ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ కూడా ఇలా కొంచెం ఉడికిన తర్వాత, ఇందులో మనం ఏం వేసుకోలేదండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఇప్పుడు దీంట్లో వేస్తాం. అదే మనకు గ్రేవీ వస్తుందన్నమాట. ఏమైనా ఉప్పు తక్కువైతే వేసుకోవాలి, ఇంకంతే అండి. ఇంకేం వేసుకోకూడదు ఆ కర్రీలో. ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత గ్రేవీ మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది గుత్తి వంకాయ కర్రీ. ఈ స్టైల్లో తయారు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.